జగన్ సర్కార్ మరో యూ టర్న్ హైకోర్టు వ్యాఖ్యలతో ఆ జీవో వెనక్కి ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో ఎదురు దెబ్బలు తప్పలేదు నిబంధనల్ని చట్టాలని పట్టించుకోకుండా తీసుకుంటున్న చాలా నిర్ణయాలు న్యాయ పరీక్షలో నిలబడడం లేదు తాజాగా మరో నిర్ణయం కూడా ఇదే కోవలోకి చేరిపోయింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తప్పుబట్టింది దీంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు చెప్పేసింది ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పినట్లు వింటూ ఇస్తున్న ఆదేశాలు న్యాయ పరీక్షలో తేలిపోతున్నాయి దీంతో హైకోర్టులో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు తప్పని తెలిసినా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించకూడదని ఆ ఆదేశాలు ఇస్తున్న అధికారులతో పాటు చివరికి ప్రభుత్వ పెద్దలు కూడా హైకోర్టులో దోషులుగా నిలబడుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి ఏపీ ప్రభుత్వం ఈ ఏడది తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని చట్టాల ప్రకారం వ్యవహరించలేదని పిటిషనర్లు ఆరోపించారు వీటిని పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది దీంతో ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది దీంతో ఆ వివాదాస్పద ఆదేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తాజాగా హైకోర్టుకి చెప్పేసింది దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారంలో భారీ షాక్ తగిలినట్లయింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శుల్ని మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు వీరిని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం మహిళా పోలీసులుగా గుర్తించాలని నిర్ణయించింది దీనికి ప్రధాన కారణం వారిని మహిళా పోలీసులుగా అనధికారికంగా పిలుస్తుండడమే మహిళలపై రాష్ట్రంలో అత్యాచారాలు అఘాయిత్యాలు పెరుగుతున్న తరుణంలో గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అప్పట్లో సమర్థించుకుంది కానీ దీనిని హైకోర్టు తప్పుబట్టింది గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుల్గా మారుస్తూ జారీ చేసిన జీవో నెంబర్ యాభై తొమ్మిదిపై హైకోర్టులో విచారణ సందర్భంగా పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకుంది జీవో నెంబర్ యాభై తొమ్మిదిపై హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు తెలిపింది పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నారా శ్రీనివాస్ గ్రామ కార్యదర్శులను కానిస్టేబుల్గా మార్చి వారికి పోలీస్ డ్రెస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో హైకోర్టు కూడా దీనిని ఆక్షేపించింది చివరికి జీవోను వెనక్కి తీసుకుని వారి సేవలను ఎలా వాడుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు ఈ మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది